Education here at Sun can be an excellent choice for any students. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో 2 ఎమ్మెల్సీ స్థానాలకు తాజాగా నోటిఫికేషన్ వచ్చింది. దీనికి సంబంధించి కూటమి నుంచి ఎవరు అభ్యర్థులుగా ఉండబోతున్నారనేది ప్రశ్నగా మారింది. అనేక మంది ఆశావాహులు ఉన్నారు. సో దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు నమస్తే. నమస్తే. సో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎట్టకేలకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. చాలామంది ఆశావాహులు ఉన్నారు కూటమిలో. సో 2 కూటమికే దక్కుతాయనేటువంటి ఒక అంచనా అయితే ఉంది. బట్ ఎవరు ఆ ఇద్దరు అభ్యర్థులు అనేటువంటి ప్రశ్న. అంటే కూటమిలో అనే కంటే తెలుగుదేశంకి 2 ప్రాధాన్యం ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు అభ్యర్థులు రాజీనామాలు చేసి, రాజీనామాలు చేయకుండా కూడా పార్టీ మారిన నేపథ్యంలో వాళ్ళ మీద అనర్హత వేటు వేసి ఆ రాజీనామాలను ఆమోదించినటువంటి పరిస్థితి, అంటే ఒక రకంగా ఊస్టింగ్ చేశారు. ఆ ఇద్దరు నాయకులు కూడా తెలుగుదేశం పార్టీలోనే జాయిన్ అయ్యారు. సి రామచంద్రయ్య గారు ఎమ్మెల్యేల కోటా నుంచి వైసీపీకి ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ ఆయన. అలానే మహమ్మద్ ఇక్బాల్ గారు, ఆయన కూడా ఎమ్మెల్యేల కోటా నుంచి వైసీపీకి ఎన్నికైనటువంటి నాయకుడు. అయితే ఎలక్షన్స్ ముందర వీళ్ళు ఒక నిర్ణయం తీసుకుని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా స్వరం వినిపించారు. ఫలితంగా చివరి రోజు, అంటే ఎలక్షన్స్కి ఇంకా రిజల్ట్ రావడానికి ముందర 2-3 రోజులు ముందర అనుకోండి, బహుశా డిస్క్వాలిఫికేషన్స్ అనౌన్స్ చేశారు. కొంచెం జంగా కృష్ణమూర్తిది, అలానే వంశీ కృష్ణ యాదవ్ది, ఇంకా ఇవి 2 ఎమ్మెల్యేల కోటాలో భర్తీ చేయబోయేటువంటివి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచుంటే అవన్నీ మేమే భర్తీ చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచన చేసి ఉండొచ్చు అప్పుడు. బట్ ఇప్పుడు వన్ సైడెడ్గా జరిగింది కాబట్టి 134 స్థానాలు, 135 స్థానాలు టీడీపీకి ఉన్నాయి కాబట్టి ఈ 2 సీట్లు పక్కాగా టీడీపీ గెలుచుకునేటువంటి సీట్లు. ఇంకా మిగతా ఇంకొక 4 ఉన్నాయి. టీచర్స్ కాన్స్టిట్యూన్సీలో ఒకటి ఖాళీ ఉంది, అలానే స్థానిక సంస్థల్లో ఒక 2 ఖాళీ ఉన్నాయి. సో ఈ టెన్యూరిటీ అయిపోతున్నాయి కూడా, ఇంకోటి ఏదో ఒకటి ఉన్నట్టు ఉంది. సో మొత్తం ఒక 5-6 ఖాళీలు వస్తున్నాయి రాబోయేటువంటి రోజుల్లో. ఫస్ట్ అయితే ఈ 2 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జూలై 2 నామినేషన్స్ సబ్మిట్ చేయాలి. జూలై 3 స్క్రూటినీ ఉంటుంది. జూలై 5 నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. అలానే జూలై 11 ఒకవేళ ఓటింగ్కి వెళితే, జూలై 11 ఓటింగ్ అయ్యేటువంటి అవకాశం, కానీ ఒక్కొక్క నామినేషన్ రావచ్చు. వైసీపీ అభ్యర్థులు పెట్టడానికి కూడా అవకాశం లేదు కాబట్టి వీళ్ళిద్దరే ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళు టీడీపీ క్యాండిడేట్సే గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. బహుశా నామినేషన్స్ ఉపసంహరణ ప్రక్రియ తర్వాత ఏకగ్రీవం ప్రకటన ఉండేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎవరి వల్ల అయితే ఈ ఎన్నికలు వచ్చాయో ఆ అభ్యర్థులను టీడీపీ నిలబెడుతుందా, లేకుంటే వేరే అభ్యర్థులను నిలబెడుతుందా? ఇక్కడ అదే ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళిద్దరికీ కూడా రామచంద్రయ్య గారికి తక్కువ ఉన్నట్టుంది, 2 టర్మ్ ఉన్నట్టుంది. ఈయనకి ఇక్బాల్ గారికి 4 దాకా ఉన్నట్టుంది. సో అంటే వీళ్ళిద్దరూ కూడా ఒక కీలకమైనటువంటి సమయంలో పార్టీలోకి వచ్చారు. వాళ్ళు రావడం అనేది కూడా రాయలసీమలో ముఖ్యంగా కలిసి వచ్చినటువంటి అంశం కాబట్టి మైనారిటీ కోటా కింద ఇక్బాల్ గారిని మళ్ళీ కొనసాగించేటువంటి అవకాశం ఉంది. టీడీపీ సీట్ ఇవ్వచ్చు అనేటువంటి సంకేతాలని, ప్లస్ రాయలసీమ కోటా, మైనారిటీ కోటా, 2 రాయలసీమ సీట్లే. బట్ ఇంకొకటి మాత్రం 3 పేర్లు వినిపిస్తున్నాయి. రామచంద్రయ్య గారిని కూడా పక్కన పెట్టే పరిస్థితి లేదు, ఎందుకంటే చాలా సీనియర్ మోస్ట్. గతంలో తెలుగుదేశం పార్టీలో ఆయన మంత్రిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి, ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయనకి అవకాశం మరోసారి ఇస్తారా, లేదా ఆయన సామాజిక వర్గం నుంచే వంగవీటి రాధా పట్ల చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి అభిమానం చూపిస్తున్నారు. ఎలక్షన్ సమయంలో 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా ఆయన పార్టీ కోసం నిలబడ్డారు. రకరకాల ప్రలోభాలు వచ్చినప్పుడు కూడా ఆయన వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళలేదు. సో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రాధాకి ఒక అవకాశం ఇవ్వచ్చు అనేటువంటి చర్చ పార్టీలో అంతర్గతంగా జరుగుతుంది. వీటితో పాటు మరొక అభ్యర్థిగా ఎక్కువ వినిపిస్తున్నటువంటి పేరు ఏంటంటే పిఠాపురం నుంచి ఉన్నటువంటి ఎస్విఎస్ఎన్ వర్మ గారు. ఆయన పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేశారు. ఆ సమయంలోనే ఆయన కొంచెం రెబల్గా తయారయ్యేటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి హామీ ఇచ్చారు, ఎమ్మెల్సీ చేస్తారని. అలానే ఎమ్మెల్సీ అయిన తర్వాత మంత్రి పదవి కూడా ఇస్తారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. సో అటు నుంచి చాయిస్ ఎవరిని తీసుకుంటారు, ఒక సీటు విషయంలో ఒకవేళ క్లారిటీ వస్తే 2 పర్సన్ ఎవరవుతారు అనేది ఆసక్తిగా మారింది. ఇంకోటి ఏంటంటే, ఈసారి కూటమిగా పోటీ చేసినప్పటికీ టీడీపీలో 3 ఎమ్మెల్యేలు మైనారిటీ కోటా నుంచి, ముస్లిం వర్గాల నుంచి 3 ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఒకరికి ఎన్ఎండి ఫారూక్కి మంత్రివర్గంలో కూడా చోటు ఇచ్చారు. సో ఇంకా మళ్ళీ ఇక్బాల్ గారికి తర్వాత వచ్చేటువంటి అవకాశం, తర్వాత వచ్చేటువంటి కోటాలో భర్తీ చేయడం ద్వారా ఈసారి సీట్లు రామచంద్రయ్య గారికి, ఇటు వర్మగారికి ఇస్తారా అనేటువంటి ఒక ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వర్మగారికి సంబంధించి చూస్తే కనుక సామాజిక వర్గాల పరంగా క్షత్రియ సామాజిక వర్గానికి అసలు మంత్రివర్గంలో ఎక్కడ చోటు దక్కలేదు. ప్లస్ స్టాట్యుటరీ పొజిషన్స్లో కూడా ఎక్కడ క్షత్రియ సామాజిక వర్గానికి చోటు దక్కలేదు.
సో ఈ ఈక్వేషన్ చూస్తారా లేదా ఇక్బాల్ ప్లస్ వంగవీటి రాదా ఈక్వేషన్ చూస్తారా అనేటువంటి ఆసక్తి అయితే ఉంది. ఇంకా మహిళా నేతలకు ఏమైనా ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదంటారా టీడీపీ నుంచి? అంటే ఇప్పుడు టీడీపీ నుంచి అక్కడ ఆల్రెడీ ఒక మహిళా నేత రిప్రజెంట్ చేస్తున్నారు, మొన్న రీసెంట్ ఎలక్షన్స్లోనే ఆమె గెలిచారు. నెక్స్ట్ లెవెల్లో కొంత ఇంటర్నల్ యాక్టివిటీ జరుగుతుంది. ఒక సమాచారం ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాజీనామాలు కూడా ఉన్నాయి, రెండు రాజీనామాలు ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి. సో ఎమ్మెల్సీలకు సంబంధించిన ఆ కోటా కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ కూడా ఒక రెండు సీట్లు ఖాళీ అయినాయి, ఆల్రెడీ అయినాయి, బట్ వాటికి నోటిఫికేషన్ రావడానికి కొంచెం సమయం పట్టొచ్చు. అందుకనే టీడీపీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా మున్సిపాలిటీలకు సంబంధించి రాష్ట్రంలో 31 మున్సిపాలిటీలు ఉంటే 31 మున్సిపాలిటీల్లో వైసీపీ చైర్మన్లు టీడీపీలోకి రావడానికి సుముఖంగా ఉన్నారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. సో అక్కడ వైసీపీ ఓటమి తర్వాత పదవుల్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులు చాలామంది కూటమి నాయకులతో సంప్రదింపుల్లోకి వెళ్తున్నారు. సో ఆ ఈక్వేషన్ని ఏ విధంగా చూస్తారు, సో అది ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటువంటి రెండింటిలో ఒకటి జనసేనకి ఇవ్వచ్చు, ఒకటి టీడీపీ తీసుకోవచ్చు అనేటువంటి అంశం కూడా కనిపిస్తుంది. సో అందుకని ఈ ఈక్వేషన్స్ని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ స్థానిక సంస్థల కోటాలో వచ్చేదానిలో వర్మను అకామిడేట్ చేస్తే కనుక వంగవీటి రాధా గారికి ఇప్పుడు ఇమీడియట్గా అవకాశం ఉంటుంది. సో తర్వాత అటు ఇక్బాల్ కానీ రామచంద్రయ్య గారు కానీ, అంటే ఒకవేళ రామచంద్రయ్య గారికి అకామిడేట్ చేస్తే రాధా గారికి ఉండదు, రాధాకి ఇస్తే రామచంద్రయ్య గారికి ఉండదు. సో ఈ ఈక్వేషన్లో ఎవరిని ఫైనల్ చేస్తారనేది ఆసక్తికరంగా మారుతుంది. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వ్యూహాన్ని బట్టి బహుశా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జంగా కృష్ణమూర్తి గారి నియోజకవర్గం ఆయన పైన కూడా అనర్హత వేటు వేశారు. అలానే వంశీకృష్ణ యాదవ్ జనసేన నుంచి విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాడు. సో ఆయన పైన కూడా అనర్హత వేటు పడింది. సో ఆ సీట్లకు సంబంధించి కూడా ఓటింగ్ ఉంటుంది కాబట్టి అతి త్వరలో దానికి కూడా నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ 4 సీట్ల పైన ఉండేటువంటి ఈక్వేషన్స్ ఆధారంగానే చంద్రబాబు నాయుడు అవకాశం డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాయలసీమకి మైనారిటీ కోటాకి న్యాయం చేయాలంటే ఖచ్చితంగా ఇక్బాల్ ఆ ప్లేస్లోకి వస్తారు. రాయలసీమ కోటాలో కనుక ఇక్కడ భర్తీ చేస్తే ఇంకొక సీటు కోస్తాలో రిఫర్ చేసేటువంటి అవకాశం, అది రాధాకి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇంకా వారం కూడా లేదు కాబట్టి ఎప్పుడు ప్రకటించేటువంటి అవకాశం, మ్యాక్సిమం 30 కల్లా దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 2 నామినేషన్స్ లాస్ట్ డే కాబట్టి 31 నెక్స్ట్ ఉన్నది. సో ఒక మ్యాక్సిమం 3-4 డేస్లో దీనిపైన ఖచ్చితంగా ఒక డెసిషన్ అధికారికంగా వెలువరించాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ సామాజిక అంశాలు, ప్రాంతీయ అంశాలు, ప్లస్ పదవి ఉన్నప్పటికీ కూడా రాజీనామా చేసి వచ్చినటువంటి వారి పట్ల చంద్రబాబు నాయుడు గారు ఆ లాయల్టీని ఏ విధంగా గౌరవిస్తారు, ఈ 3 అంశాల ప్రాతిపదికనే నిర్ణయం జరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. రైట్ సార్. అది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి నోటిఫికేషన్ రావడంతో అభ్యర్థులనిగా ఎవరిని ప్రకటిస్తారు టీడీపీ అధినేత చంద్రబాబు అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా కూడా ఇంకొక 2-3 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి క్లారిటీ రాబోతుంది, అభ్యర్థులు ఎవరనేది కూడా తేలిపోనుంది, ఎవరు ఈసారి ఎమ్మెల్సీ బరిలో నిలవబోతున్నారనేది టీడీపీ నేతలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.